பா நான் கூட தான் காட்டலதுரா அசல் மிஸ்டேட்ஸ் பாலிடிக்ஸ் பொலிட்டிஷியன்ஸ் பிஹேவியர் ఏంది మిస్టేట్ నువ్వు మిస్టేట్ కాదంటరా ఎల్లిపోయి అదృష్టంలారా బాబు పక్క రాష్ట్రాలకు జాబ్ చేసుకుంటున్నావు నీ ఓటు ఉంది ఎక్కడే నువ్వు మీ ఇల్లు ఉంది ఎక్కడే మీ ఊళ్ళు ఉండేది ఎక్కడ ఈ నుండి దరిద్రం చూడలేకపోతున్నావు అదృష్టం వచ్చిన వారంలో ఎన్ని దరిద్రాలు నేను చూస్తాను అనుకోలేదు అయ్యా కాదు ఇప్పుడు అదృష్టం చెబుతా చెబుతా ఇండ్రా ఇప్పుడు ఒక మనిషిని అరెస్ట్ చేస్తే బాంబులు కాల్చి స్వీట్లు పంచేదేంద్రా డాన్స్ తీసేది మేమంతే మరి ఇదే 2011లో కూడా జరగనుంటే బాగుండేది మరి 2011 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు కూడా ఇల్లు కూడా అంతే చేశారా మరి నీకు ఎందుకురా చెప్పురా మామూలుగా నీకు ఎందుకురా 16 నెలలు జైల్లో ఉండి చేసినప్పుడు ఇలా చేశారా ఇప్పుడు ఏంది నీ బాధ ఏంది ఏమరా నా బాధే ఉందిలే కానీ మరి ఈ రిస్ట్రిక్షన్స్ ఏంద్రా నాకు అర్థం కావట్లా వస్తుంటే బాగా కళ్యాణ్ గారు వస్తున్నా లోకేష్ బాబు గారు వస్తున్నా ఎందుకు ఆపుతున్నారు మరి మరి వాళ్ళ వల్ల ఎంత ట్రాఫిక్ ఇబ్బంది ఏం మాట్లాడుతున్నావు నువ్వు వాళ్ళు వస్తున్నారు ఊరికి ప్రతిసారి ఆ మీటింగ్ అంటారు ఈ మీటింగ్ అంటారు రోడ్ల మీద మీటింగ్ ఎత్తే అదే జనాలు తిరగొద్దా చూతాను ఇదేనా మీటింగ్ అంబులెన్స్ వెళ్తాంటే దారి లేదంట తెలుసా ఎవరు కళ్యాణ్ గారు ఎవడు చెప్పాడు నీకు అసలు ఎవడు చెప్పాడు నీకు అది మీరు పూర్తి వీడియో చూసారా ఏమో యాదరికారా మీరు పేటిఎం మ్యాచ్ మొత్తం 5 రూపాయలు పడతాను కోసం అని చెప్పి పిచ్చి పిచ్చి వీడియోలు మొత్తం పెడతా ఉంటారు ఆగురా చెప్పేది ఫస్ట్ పూర్తి వీడియో చూసాను పూర్తి వీడియో ఏంది విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో వచ్చింది ఆగురా రే జనసేన పార్టీ జన పవన్ కళ్యాణ్ సభ పెట్టినప్పుడు అంబులెన్స్ వెళ్తాంటే దారి ఇవ్వలేదంటే షుగర్ ఆపుకున్నాను చెప్పేది నువ్వు ఇప్పుడు పూర్తి వీడియో చూడాలి ఫస్ట్ కంప్లైంట్స్ కాదు కంప్లైంట్స్ ఏం చేస్తారు వీళ్ళు రీచ్ కోసం పెట్టుకుంటారులే కానీ నేను చెప్పేది ఫస్ట్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జనసైనికులు జనసేన అధినేత అందరూ కూడా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో దానికి దారిచ్చి దాన్ని పంపించారు ముందు అంబులెన్స్ని పూర్తి వీడియో చూడు ఫస్ట్ నువ్వు పూర్తి వీడియో చూసి మాట్లాడు 5 రూపాయల కోసం 5 రూపాయల కోసం కంప్లైంట్స్ చేసుకోవడం కాదు రాడి ఇప్పుడు నువ్వు ఏదో ఫుల్ వీడియో చూసి వచ్చి మాకు చెప్తే మాకు అవసరం లేదు మేము ఫుల్ వీడియో చూడం సరే సరే అరే సార్ వీళ్ళంటే వేసుకుంటున్నారు సార్ వీళ్ళకంటే ఫాలోయింగ్ పెరుగుతుందనో దేని గురించి అనుకుంటాం ఆయన సీఎం మరి ఆయన ఎందుకు వేసుకుంటున్నాడు బ్యారికేట్ రోడ్లు బొక్కలు పెట్టి మరి సీఎం అయితే అంత ఇది ఉండాలి అంత ఇప్పుడు దాకా ఇప్పుడు చూడలేదు ఆయన వీళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు నేను చూడలేదే చూడలేను అప్పుడు పుట్టండు అయితే ఒక 2004 గారా ఇప్పుడు అప్పుడు నా 10 సంవత్సరాలు చూస్తా అన్న మా ఇంటి ముందు కూడా వచ్చాడు ఆయన మా ఇంటి ముందు కూడా వచ్చాడు రాజశేఖర్ రెడ్డి సర్లే ఇంకేం మాట్లాడతాడంటే మరి ఎందుకురా మరి